నంగునూరు మండలం గణపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కరెడ్ల ప్రగతి. సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా మా గణపురం గ్రామం నుండి తరలి వచ్చిన అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, అందరికి పాత్రికేయ మిత్రులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారములు. మరియు ఈ రోజు గణపురం గ్రామంలో గతంలో నేను ఎంపీటీసీగా కూడా చేసి అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిని చూసి ఆదరించి ప్రజలు పెద్ద సంఖ్యలో నన్ను మళ్లీ సర్పంచ్ గా నిలబడాలని, భారీ మెజార్టీతో గెలిపిస్తారని వాళ్ళంతా నాకు వచ్చి ఈ రోజు సంఘీభావంగా నేను నామినేషన్ చేయడానికి వస్తే అందరూ కలిసి రావడం జరిగింది. మరి ఈ గణపురం గ్రామస్తులకు అందరికీ ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను. నన్ను ఇవాళ వాళ్ళ మద్దతు చూస్తే భారీ మెజార్టీతో చేయడం జరుగుతుంది. వాళ్ళ రుణాన్ని గాని గ్రామ అభివృద్ధి గాని ఎల్లవేళ కాంక్షించుకుంటూ వారికి తోడుగా ఉంటూ నాకు తోడుగా ఉండి నన్ను గెలిపించాలని వారిని కోరడం జరుగుతుంది. మరియు రేపు ఎవరికి కూడా ఏ జరిగినా కూడా మా నన్ను సర్పంచ్ గెలిపిస్తే గ్రామాభివృద్దిలో గ్రామంలో దళితులు గాని, గ్రామంలో ఉండే బీసీలు గాని, ఓసీ పేదలు గాని వీళ్ళందరికీ మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో వీళ్ళందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. మరి వీళ్ళందరూ నన్ను ఆదరిస్తే రేపు వీళ్ళందరికీ పక్కా గృహాలు కట్టించి మంత్రి గారి ఆశీస్సులు తీసుకుని వీళ్ళందరికీ అభివృద్ది చేస్తానని చెప్పుకోవడం జరుగుతుంది.